నిన్నటికి నిన్న ఆయన వచ్చిండు కల్వసుంటాడు రామారావు గారు ఇక్కడికి వచ్చారు అగ్రివాచారి కాంపౌండ్ పక్కన మీటింగ్ పెట్టిన అంతేనా సోదరు అదేనా మొత్తం వరంగల్లో ఎక్కడైనా సుడిగాలి వచ్చిందా నిన్న సరిగ్గా మీటింగ్ కానీ సుడిగాలి వచ్చింది వీడు ఎంత పాపాత్ముడో ఎంత కడుపు నిండా విషం పెట్టుకొని వరంగల్ గడ్డ మీదకి వచ్చిండో కడుపు నిండా విషం పెట్టుకుని కడుపుల కత్తులు పెట్టుకొని పండ్లు ఇచ్చుకుంటా వరంగల్ బిడ్డలను కౌగిలించుకుంటా అని ఇక్కడికి వస్తే సుడిగాలి కూడా వాడిని క్షమించలేదు అగ్రివాచారి కాంపౌండ్ పక్కన సుడిగాలి వచ్చి టెంట్లు బింట్లు గాల్లో కలిచినాయంటే ఈ దుర్మార్గున్ని ప్రకృతి కూడా క్షమిస్తలేదు ఇంకా తెలంగాణ సమాజం ఎట్లా క్షమిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇది కాదు మిత్రుల పరకాల శాసనసభ్యుడు కొండా సురేఖమ్మ మిత్రుడు కొండ మురళి గారు ఉన్నారు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అక్కంపేట జయశంకర్ గారు ఊర్లో నాకు తెలిసి విగ్రహం పెట్టినట్టు ఉన్నాడు వారు పెట్టిన విగ్రహం తప్ప జయశంకర్ గారి ఇల్లును గ్రంథాలయంగా మారుస్తానని దరిద్రుడు చెప్పిండు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఇల్లును గ్రంథాలయంగా మారితే దళితుల గిరిజనుల పిల్లలు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్ లుగా మారి డాక్టర్లు లాయర్లుగా ఇంజనీర్లుగా మారి ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని మేము ఆశిస్తే కనీసం ఆ ఇల్లు శిథిలావస్థకు చేరుకున్న తప్ప ఇంతవరకు అక్కంపేటలో తట్టాడు మట్టి కూడా తీయలేదు అంటే ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు ఇక తిట్టడానికి భాష ఏం వాడాలో నాకు తెలియదు కానీ పౌరుషంగల్లా వరంగల్ బిడ్డలు మీరు ఆలోచన చేయండి నిన్నటికి నిన్న ఆయన అన్నాడు మాకు చానా తెలుసు మేము నా మా నాలుక వాడ మొదలు పెడితే మీరు ఎక్కడుంటారా అరే నాయన మీ జీవితం అంతా వాడిందే నాకే కదరా నాయన మీ అయ్యనేమో కాంగ్రెస్ వాళ్ళు బూట్లు నాకడానికి నువ్వేమో సినిమా వాళ్ళ సంఖ నాకడానికి మీ నాలుక వాడిర్రు కదా ఇంతకాలం ఎంత ఇంకే ఇంక ఇంకే వాడతారు ఇంతకంటే మీకు వచ్చిన విద్య ఏంది కనిపించిన వాళ్ళ బూట్లు నాకేది నీ అయ్యకు అలవాటు కనిపించిన వాళ్ళ సినిమాల సంఖ నాకేది నీకు అలవాటు ఇంక ఇంతకంటే గొప్పగా మీ నాలుక దేనికి వాడతారు ఇంతకంటే ఏమన్నా ఉందా ఒకవేళ నీకు నిజంగానే నీ నాలుక మీద నీ మీద నిన్ను అన్న తండ్రి మీద నీకు నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే గీన్నే పక్కనే ఏకశిల పార్క్ ఉన్నది జయశంకర్ గారి విగ్రహం కూడా ఉంది అది మామూలుగా అయితే తాగువతలకి అడ్డైంది సీసాలు ఖాళీ సీసాలు నేను ఒకసారి ఇట్లనే వస్తే పోయినా అన్ని హాఫ్ ఫుల్ క్వార్టర్ సీసాలు ఉన్నాయి మొత్తం నిజంగా ఆయన మనసు ఎంత బాధపడ్డదో జయశంకర్ గారు బాధ అక్కడ అవన్నీ చూసినాక పక్కనే ఒక మిత్రుడు ఉంటే వేమనక అనుకుంటే చెప్పినా అన్న జయశంకర్ గారి విగ్రహం తీసిన కలెక్టర్ ఆఫీస్ మార్సిడ కేసీఆర్ విగ్రహం పెట్టురే సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే సింబాలిక్ ఉండాలి కదా ఒకవేళ ఫోటో తీసిన వీడియో తీసిన ఏకశీల పార్కే ఏడ్చినట్టు ఉంది వరంగల్ ఇక తెలంగాణ అంటే బంగారు తెలంగాణ వేస్తాడంటే అద్దం వాళ్ళు వేస్తాడంట ఇల్లు అలతాడంట ముగ్గేస్తాడంట ఈయన ఎందు చేస్తా నేను ఐటీ కంపెనీలని తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఆడు నేను కేటీఆర్ గారికి సవినయంగా మనవి చేస్తున్నా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు ఏడు వరకు ఇంటికల్లి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగు లేకపోతే మీ మదర్ని శోభమ్మని అడుగు మీ కారుకు పెట్రోల్ ఓపించింది ఎవరని మీ కారుకు పెట్రోల్ పట్టించింది ఎవరు ఆయన పేరు ఆయన ఎట్లుంటాడు ఆయన అడ్రస్ ఎక్కడుంటుందని ఇంటికి పోయి మీ కన్న తల్లిదండ్రులను అడుగు కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఏం చేయలేదు వ్యక్తిగతమైన సంబంధాలను వ్యక్తిగతమైన పరిచయాలను నేను పత్రికాముఖంగా నేను చెప్పదలుచుకోలేదు కానీ నన్ను నా శీలాన్ని శంకించినప్పుడు కొన్నెన్న నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది శాసనసభలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు యాభై రెండు నిమిషాలు నేను మాట్లాడినా నీ పార్టీ నుంచి నువ్వు మాట్లాడినావు సన్నాసి నేను మీడియా మిత్రులకు చెప్తున్నా రెండు వేల తొమ్మిది శాసనసభలో తెలంగాణ పునర్విభజన ఏర్పాటు బిల్ వచ్చినప్పుడు నేను మాట్లాడిన కేటీఆర్ మాట్లాడింది తెలంగాణ ఉద్యమకారులకు విద్యార్థులకు నిరుద్యోగులకు పాతికే మిత్రులకు నేను చెప్తున్నా తెలంగాణకు సంబంధించిన సమస్యల మీద విస్పష్టంగా పునర్విభజన చట్టంలో చేర్చాల్సిన మార్పులు చేర్పుల మీద ఏడు మండలాలు యాలు పోయినాయని మాట్లాడుతున్న సన్నాసోడా చోడా నేను అని చెప్పినా కృష్ణా నది మీద గోదావరి నది మీద రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు సీలేరు నది మీద మీరు రివర్ బోర్డు ఏర్పాటు చేయలేదు అంటే మీరు సీలేరు పరివాహక ప్రాంతాన్ని కొల్లగొట్టడానికి కుట్ర చేస్తుండ్రు తక్షణమే కృష్ణానది రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు లాగానే సీలేరు నది మీద కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు వందల అరవై మెగావాట్ల ప్రాజెక్ట్ ఉన్నది పది పైసలకు యూనిట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఆంధ్ర వాళ్ళు కుట్ర చేస్తున్నారు ఆ మండలాలు కొల్లగొట్టకపోతున్నారు అని చెప్పి శాసన సభలో నేను మాట్లాడిన అధికారికంగా రికార్డులు తీయండి పాత్రికే మిత్రులకు నేను చెప్తున్నా ఆయల్లో వాళ్ళు ఉమ్మడి రాజధానికి అడుగుతే ఉమ్మడి రాజధానిలో ఆదాయం వాటా అడిగితే ఆయల్ల తిరుపతిలో గుంటూరులో తిరుపతి ఆదాయంలో మాకు వాటా ఉన్నది తిరుమల తిరుపతి వెంకన్న దగ్గర హుండీలో ఉండి దానికి ఉన్న ఆదాయంలో కూడా మాకు నలభై రెండు శాతం వాటా ఇవ్వండి మా హైదరాబాద్ నగరం అందంగా సుందరీకరణతో అభివృద్ధి జరిగింది ఇందులో మీరు వాటా అడిగితే వెయ్యి ఎకరాలు వెయ్యి కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉన్నది మీ దగ్గర అందులో నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ను తెలంగాణకి ఇచ్చి తీరవలసిందే కోస్టల్ కారిడార్ తెలంగాణకు లేదు మాకు హైదరాబాద్ నగరం ఉంటే అందులో మీరు వాటా అడిగితే మా తెలంగాణ కోస్టల్ కారిడార్ లేదు వెయ్యి కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ లో నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ లో తెలంగాణ బిడ్డలకు హక్కు వస్తుంది ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ కోస్టల్ కారిడార్ లో మాకు వాటా ఇచ్చినాక తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దగ్గర మాకు వాటా ఇచ్చిన తర్వాత విజయవాడ గుంటూరు కృష్ణ పట్టణాలలో వచ్చే ఆదాయాన్ని మాకు వాటా పంచిన తర్వాతనే మీరు హైదరాబాద్లో ఏమైనా అడగాలి తప్ప లేకపోతే మీకు ఎలాంటి నైతిక హక్కు లేదని శాసనసభ వేదిక మీద శాసన సభ్యుడిగా తెలంగాణ ప్రజల తరఫున నేను మాట్లాడినా ఇవాళ యూట్యూబ్ లో ఎక్కడైనా ఉంటే మీడియా మిత్రులకు నేను ఈరోజు గుర్తు చేస్తున్నా రెండు వేల పద్నాలుగు పదమూడు పద్నాలుగులో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు కేటీఆర్ ఏం మాట్లాడిండు మీరొక్కసారి చరిత్రను తిరిగేయండి నేను తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాను వంద మాటలు చెప్పదలుచుకోలేదు మా ఎంకన్నా చెప్పాడు గవర్నర్ నరసింహన్ గారు బతికే ఉన్నారు తమిళనాడుకు బస్సు కిరాయిలో విమానం ఛార్జీలో నేను పెడతా పోయి అడగండి శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ అనే పదం గవర్నర్ ప్రసంగంలో చేర్చకపోతే ఆ రోజు జరిగిన సంఘటనలలో సభలో నుంచి బహిష్కరించిన దాంట్లో మొదటి పేరు నాదుంటది రెండో పేరు నాగం జనార్దన్ రెడ్డి ఉంటుంది ఆ తర్వాత హరీష్ రావు గారు ఉంటారు తెలంగాణ కోసం పదే పదే రాజీనామాలు చేసినాం పదవులు చెప్పుతో సమానం అంటాడు చెప్పు తీసుకొని పనులు రాలగొట్టాలి వీళ్ళు రాజీనామా చేసిన ఎంబడే ఎలక్షన్స్ కలెక్షన్స్ మళ్ళీ ఎన్నికలు రాగానే ఈ సన్నాసులు మళ్ళా అదే దానికి ఎన్నికలలో పోటీ చేసి కానీ అదే మా ఎంకన్నా ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కోసం రాజీనామాలు చేసింది అరవై తొమ్మిది ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఏ పదవి తీసుకోండి రాజీనామా చేస్తే చనిపోయే వరకు ఏ పదవి తీసుకోకుండా త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ అయితే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతున్న రాష్ట్రం రావాలని సొంత పార్టీ అధికారంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళా పదవి వైపు తొంగి చూడకుండా ఉండి త్యాగం చేసింది మా ఎంకన్నా మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ త్యాగాల ముందు మీదో లెక్కనా మాకు లేడో ఎడవకాలుతో చెప్పుతో సమానం అంటాడు వాడిని అడగదలుచుకున్నా రెండు వేల తొమ్మిదిలా కేకే మహేందర్ రెడ్డి కష్టపడి నిర్మించుకున్న సిరిసిల్ల టికెట్ నీ అయ్యా కేకే మహేందర్ రెడ్డి నమ్మించి మోసం చేసి తడి పట్టతోని గొంతు కోసి నీకు టికెట్ ఇచ్చిండు నీకు పదవి వ్యామోహం లేకపోతే అక్కడ పనిచేసి కష్టపడ్డ కేకే మహేందర్ రెడ్డిని కాదా నువ్వెందుకు పదవి తీసుకున్నావురా సన్నాసి అని నేను అడుగుతున్నా అది మోసం కాదా దగా కాదా దళితుని ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ రాష్ట్రంలో వస్తే అని అంటే ప్రజలందరి కాంగ్రెస్ కు పట్టం కడితే దళితులను మోసం చేసి నమ్మించి గొంతు కోస ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించుకున్న మీకు పదవి పట్ల వ్యామోహం లేదా తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు నాకు రాజకీయ పార్టీ అక్కర్లేదు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాని కుటుంబంతో సహా స కుటుంబ సపరివార సమేతం వెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళకు దండం పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన మరుక్షణం నమ్మించి మోసం చేసి రాజకీయాలన్నీ పార్టీ కొనసాగించిన చరిత్ర నీది నీ అయ్యేది కాదా తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు కాపలా కుక్కలాక దీనికి కాపలా ఉంటా అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిచ్చి కుక్కలాక మారి ప్రతిపక్షాలందరినీ కరిసి కండలు పీకి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మొత్తం తెలంగాణ సంస్కృతిని విధ్వంసం చేసిన మీరు పదవులను త్యాగం చేసిందంటారా అంతెందుకు కేసీఆర్ను ను కేటీఆర్ ను చెప్పుతో కొట్టాలన్న ఆలోచన తోటి నిజామాబాద్ లో కవితను కరీంనగర్ లో వినోద్ రావును ఓడగొడితే ప్రజలు తిరస్కరిస్తే చీ కొడితే మూడు నెలలు తిరగక ముందే కూతురుకి ఎమ్మెల్సీ ఇచ్చాడు వినోద్ రావు గారికి కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చాడు మీరు ఆ పదవులను వదులుకునేటోళ్ళు అసలు మీకు చీము నెత్తురు ఉందా మీ బాడీలో అసలు సిగ్గు శరం అనేది మీకు ఉందా కాండ్రించి ముఖం మీద ఉమ్మించినా కూడా పదవి పైసలు కావాలని ఎవడైనా కాండ్రి నుంచి ఉమ్మిస్తే ఇంకొకటివడ అందులో పది పైసలు వేస్తే చేత్తో తీసుకుంటూ వస్తుందో రాదు అని నాల్కతో తీసుకునే చరిత్ర ఇది నీ కుటుంబాన్ని సన్నాసినా కొడుక నువ్వు నా గురించి మాట్లాడతావా నేను నా ప్రతి చిల్లర పైసా మీకెంత ఎన్ని చిల్లరా ఆనాడు మీకు సాయం చేసిన పోయి అడుగు ఇవాళ కూడా మీ దగ్గర పరమేశ్వర రెడ్డి అని మనోజ్ అని బాలయ్య డ్రైవర్ ఉంటాడు కేసీఆర్ బాలయ్య అని అడుగు నువ్వు ఇంటికి పోయి ఆ మీకు దిక్కుమొక్కు లేనప్పుడు మీ పరిస్థితి ఏముండే ఎవరు మీకు సాయం చేసిండ్రు ఇయాల ఇవాళ పార్టీ ఆఫీస్ పేరు మీద మీరు కొలుకుతున్న ఆ తెలంగాణ భవన్ పేరు మీద ఉన్న బంగ్లా ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సాయం చేసిండ్రు ఎట్లా కట్టిండ్రు ఎవడు మీకు నీడనిస్తే వాని గొంతు కోసే లక్షణం ప్రతి నిమిషం ప్రతి క్షణం పదవుల కోసం పైసల కోసం పక్కోడి ఆస్తుల కోసం అంత నీచానికి దిగజారే టిఆర్ఎస్ పార్టీలు ఇవాళ మా గురించి మాట్లాడేది చరిత్ర మీకున్నదా